ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాళ్ళదాడి చేస్తున్నారు అంటున్నారు, దీనిపై నీ అభిప్రాయం? రాళ్ళదాడి చేశారనేది అంతా ఫేక్ అవన్నీ. ఇప్పుడు రాళ్ళదాడి చేస్తున్నామంటే, ఇప్పుడు బహిరంగ సభ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి సభకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే వస్తారు, కానీ పక్కన వాళ్ళు ఎవరు రారు. వాళ్ళ కార్యకర్తల్లో 100 మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఆ 100 మందిలో ఒకడు రాయి ఇసిరాడంటే వాళ్ళ పక్కన వాళ్ళకి తెలియదా? అది తెలియదా? అది లాజిక్ కాదా వాళ్ళకి? 100 మందిలో ఒక మనిషి రాయి విసిరాడంటే వాళ్ళ పక్క వాళ్ళైనా అతన్ని తీసుకొచ్చి కొట్టేదానికి ఛాన్సెస్ ఉంది. ఒక మనిషి కూడా కాన్రాకోకుండా రాయి వచ్చిందంటే దేవుడు పైనట్టేసాడా? అది ఉద్దేశం, నారా చంద్రబాబు నాయుడు గెలుస్తాడనే ఉద్దేశంతో మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకొని ఆయన మీద నింద వేయడం అది చాలా పొరపాటు. గతంలో ఇంతకుముందు కోడికత్తి అనేది చేశాడు, అతను వైఎస్ఆర్ ఫ్యాన్ పూర్తి, ఆ నిందితుడు వైఎస్ఆర్ ఫ్యాన్, బ్యానర్లో అందేశాడు, కష్టపడి చేశాడు, అతను ఎంతో చేశాడు. ఒక కార్యకర్త మీదనే అతను కేసులు పెట్టాడంటే ఇంకా సాధారణ ప్రజల మీద ఇంకా ఎంత ఉంటుంది? మన రాష్ట్రంలో విద్యార్థులు ఎగ్జామ్స్ చదువుతున్నాయి, రాజధాని ఎక్కడుందండి? రాయలేకనే స్థితిలో ఉన్నారు పిల్లలు, విద్యార్థులు. రాజధాని గురించి ఆలోచిస్తే కూడా మనము 3 రాజధానులు అనేసి ఒక చిన్న నాటకం ఆడాడు. మళ్ళీ మనం ప్రభుత్వం వస్తుందో లేదో అనే ఉద్దేశంతో నేను ఎట్టా మంచి చేయలేను మా నాన్న మాదిరి. మా నాన్నలో నేను 100కు 30% కూడా నేను చేయలేను, నాకు అది చేత కాదు అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్తే కూడా యువతలు అందరూ నాకు ఓటేస్తారు, జాబ్స్ ఒకటే దగ్గరగా ఉంటాయి ఇట్లా అని చెప్పేసి, రాజధానులు 3 రాజధానులు అని చెప్పేసి దగ్గరగా ఉంటాయని చెప్పేసి పెట్టేశారు. అసలు ఏ డెవలప్మెంట్ అనేది లేదు, శూన్యం. ఇప్పుడు మీ నిజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఎప్పుడు అమాస పుణ్యానికి వస్తే ఎట్లా అండి? ఇప్పుడు కష్టపడి ఓట్లు వేసి ఎంతోమంది గెలిపించారు, వాళ్ళ ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ తెలుస్తేనే కదా. ఎప్పుడో వస్తారు పెళ్ళిళ్ళకు సర్పంచులు, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకు వస్తారు, ఊర్లో ఎట్టట్లకు అనుకుంటారు. ఏదైనా చిన్న దారిలో ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ దాన్ని సాల్వ్ చేస్తాంలేమ్మా అది అంటారు, మళ్ళీ దానికి రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. రానున్న ఎన్నికల్లో మీ నిజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? మేమేమనుకుంటున్నామంటే కమలాపురంలో పుత్తా వాళ్ళ ఫ్యామిలీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, ఆయన తోచినంత సాయం చేస్తున్నాడు, ఆయన కష్టపడి ముందుకెళ్తున్నాడు. ఆయన కష్టాన్ని చూసైనా ఈసారి ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? మన రాష్ట్రం బాగుపడాలంటే బాబు రావాలి, జాబ్ రావాలి. మేము మారాలంటే మా జాబ్స్ రావాలా, మేము యువతలము, మాకు జాబ్ ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది, మాకు మిగతా ఏమీ కాదు. జాబ్ రావాలి, కొత్త కొత్త కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ రంగంలో మేము పైకి ఎదగాలన్నా, కంపెనీలు రావాలన్నా బాబు రావాలి, మేము పైకి ఎదగాలన్నా ఖచ్చితంగా టీడీ ప్రభుత్వం వస్తే మేము బాగుంటుందని కోరుకుంటున్నాం.